గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్ ఇది. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014లో ఎన్నికలకు ముందు టీవీ ఆన్ చేస్తే చాలు ఊదరగొట్టే అడ్వర్టైజ్మెంట్లు ఇవి. ఇన్ని చేసి అడ్డగోలుగా మోసం చేసిన ఈ వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు తాజా మేనిఫెస్టోగా తాజా మేనిఫెస్టో వాగ్దానాల విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో తాజా మేనిఫెస్టో వాగ్దానాల విషయానికి వస్తే నరకలోకానికి నారాలోకానికి రమ్మంటే ఎవరూ కూడా రారు కాబట్టి ఎంట్రన్స్ లో స్వర్గం చూపించి లోపలికి వెళ్ళాక మోసం చేసి నరకం చూపించే మార్కెటింగ్ టెక్నిక్ చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో మేనిఫెస్టో అని కిచిడి వాగ్దానాలన్నీ కలిపాడు. కర్ణాటకలో నుంచి కొన్ని, తెలంగాణలో నుంచి కొన్ని, అన్ని రకాల మేనిఫెస్టోలన్నీ అది వాళ్ళ హామీలన్నీ కలిపి ఒక కిచిడి మేనిఫెస్టో తీసుకొచ్చాడు. ఆ కిచిడి మేనిఫెస్టో తీసుకొచ్చిన ఈ చంద్రబాబు అందులో భాగంగా వాళ్ళు చూపించే గ్రాఫిక్స్, అందులో భాగంగా వాళ్ళు నడిపించే ఎల్లో డిబేట్లు, ఎల్లో మీడియా డిబేట్లు, వారు చేసే ప్రచారాలు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేసే వాగ్దానాలకు, శకుని చేతిలో పాచికలకు తేడా ఏమైనా ఉందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. అందుకు భిన్నంగా చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్కు భిన్నంగా మనందరి ప్రభుత్వం కరోనా కష్ట సమయంలో కూడా ఏమాత్రం కూడా సాకులు చూపకుండా పేదలందరికీ కూడా మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి మాట ప్రకారం సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి అందించాం, ఇంటింటికి అందించాం. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డీబీటీ పద్ధతిలో ఎక్కడ ఎవరు లంచాలు అడగడం లేదు, ఎక్కడ ఎవరు వివక్ష చూపడం లేదు. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఇళ్లకు అక్షరాల 2,65,000 రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోవడం జరుగుతా ఉన్న పరిస్థితిని గమనించమని అడుగుతా ఉన్నా. ఇక నాన్ డీబీటీ పద్ధతిలో అయితే ఇళ్ల స్థలాల మార్కెట్ విలువ తీసుకోకుండా మన దగ్గర ఉన్న భూములను కూడా వాటి విలువ కూడా తీసుకోకుండా కేవలం మనం సేకరించిన విలువ భూముల విలువను మాత్రమే తీసుకుని మనం చేసిన నాన్ డీబీటీ కింద మనం చేసిన ఖర్చు ఈ 58 నెలల కాలంలో విద్యా కానుకైతేనేమి, సంపూర్ణ పోషణమైతేనేమి, గోరు ముద్దైతేనేమి, ఇలాంటి పథకాలకు చేసిన ఖర్చు 110,000 కోట్ల రూపాయలు. మొత్తంగా డీబీటీ నాన్ డీబీటీ ఈ రెండు కూడా కలిపితే ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలో మనం 375,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం డీబీటీ పద్ధతిలో. నాన్ డీబీటీ పద్ధతిలో అంటే ఏటా ఈ పథకాల మీద మీ బిడ్డ ప్రభుత్వంలో గతంలో ఎప్పుడూ చూడని విధంగా జరిగిన ప్రజలకిచ్చిన సొమ్ము సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు. అది కూడా మనం చాలా కష్టపడితే, ఎక్కడా కూడా లంచాలు లేకుండా చేస్తే, గతంలో ఎప్పుడూ జరగని విధంగా సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు పేదలకు అందించగలిగాం. మనందరి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని, ఇంటింటి అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఈర్ష్యతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పి గతంలో ఇదే ఈనాడు, గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నెన్నో సందర్భాలలో కూడా వాదించడం కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. ఇప్పుడు అదే నోటితో
ఇప్పుడు అదే నోటితో మరోసారి మోసం చేసేందుకు అలాగే చెప్పేవి ఇప్పుడు అదే నోటితోనే అలాగే మోసం చేసేందుకు ఎలాగూ చెప్పేటివన్నీ కూడా అబద్ధాలే కావా అబద్ధాలే కదా అబద్ధాలకు హద్దులు ఎందుకు అని చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలోనే ఆరు వాగ్దానాలు అనంటే అంటూ వదిలారు ఈ వాగ్దానాలకు ఏటా ఖర్చు ఎంత అవుతుంది అని చెప్పి మా ఫైనాన్స్ వారందరినీ కూడా లెక్కలు తీయమని అడిగారు 2024 ఎన్నికల తర్వాత కూడా మనం కొన్ని పథకాలను మనం అమలు చేస్తా ఉన్న కొన్ని పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగాల్సిందే 2024 ఎన్నికల తర్వాత కూడా మనం అమలు చేస్తా ఉన్న కొన్ని పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొనసాగాల్సిందే ఉదాహరణకు అలాంటి 8 పథకాలు మీ అందరికీ కూడా ఇప్పుడు చెప్తాను 66 లక్షల మంది పెన్షన్లకు 66 లక్షల మంది పెన్షన్లకు మన ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్నది దాదాపుగా 24,000 కోట్లు ఉచిత విద్యుత్కు రైతన్నలకు ఇచ్చే ఉచిత విద్యుత్కు మన ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్నది 11,000 కోట్లు సబ్సిడీ కింద బియ్యం ఇచ్చేందుకు మన ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్నది మరో 4,600 కోట్లు ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా 104 108 ఇటువంటివి ఎవరైనా కూడా ఖచ్చితంగా చేయాల్సిన ముట్టుకోలేనేటివి మరో 4,400 కోట్లు పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ కింద మీ జగనన్న ఇస్తా ఉన్న విద్యా దీవెన వసతి దీవెన కింద మరో 5,000 కోట్లు సంపూర్ణ పోషణం కింద 2,200 కోట్లు గోరు ముద్ద కింద మరో 1,900 కోట్లు కేవలం ఈ 8 పథకాలకే అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వీటిని టచ్ కూడా ఎవరూ చేయలేరు ఇటువంటి 8 పథకాలకే ఖర్చు మరో 52,700 కోట్ల రూపాయలు ఇవి ఖచ్చితంగా ఎవరైనా కూడా చేయాల్సిందే ఇవి కాక చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూపర్ 6 అంటున్న 6 వాగ్దానాలకు ఎంత ఖర్చు అవుతుంది అని లెక్క వేస్తే ఇది పచ్చి మోసమే అని తెలిసినా అవి ఎవరూ కూడా అమలు చేయలేనివి అని చెప్పి కూడా తెలిసినా కూడా ప్రజలకు తెలియజేద్దామని చెప్పి లెక్క వేయిస్తే ఆ 6 పథకాలకు అదనంగా కావాల్సింది ఏటా మరో 73,440 కోట్ల రూపాయలు ఇది కాక చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యనే 7వ హామీ అని చెప్పి బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ అదనంగా పెంచి ఇస్తానని చెప్పి తాను చెప్పిన 7వ హామీకయ్యే ఖర్చు కూడా లెక్కేసుకుంటే ఇది అదనంగా మరో 13,872 కోట్లు అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన 6 సిక్స్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన 6 పథకాలకు ఈ 7వ పథకానికి ఈ 2 కలిపితే 87,312 కోట్లు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 8 స్కీములకు ఎవరైనా కూడా టచ్ చేయలేని ఈ స్కీములకు ఖచ్చితంగా ఎలాగూ చేయాల్సిన అవసరం ఉన్న ఈ స్కీములకు ఖర్చు అయ్యేది మరో 52,700 కోట్లు అంటే 2 కలిపితే అక్షరాల 140,000 కోట్ల రూపాయల గురించి చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ప్రతి సంవత్సరం 140,000 కోట్ల రూపాయలు అంటే మనం ఎంతో కష్టపడితే ఎక్కడా లంచాలు లేకుండా ప్రజల చేతికే ఇస్తే గతంలో ఎప్పుడూ జరగని విధంగా పాలనలో ఎన్నో మార్పులు తీసుకువచ్చి మరీ పాలన చేస్తే మీ బిడ్డ ప్రభుత్వం ఎప్పుడూ జరగని విధంగా లంచాలు లేకుండా వివక్ష లేకుండా పూర్తిగా కట్టడి చేసి ఎంతో కష్టపడితే ఇవ్వగలిగింది సంవత్సరానికి 75,000 కోట్లయితే మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్న హామీలు ఇప్పటికే 140,000 కోట్ల రూపాయలు దాటుతా ఉన్నాయి అంటే ఇక ఆలోచన చేయండి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఈ హామీలు మళ్ళీ ప్రజలను ఎంతగా మోసం చేసేందుకు చెప్తా ఉన్నాడు అని
ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి ఈ డబ్బు నుంచి, ఈ డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు అని అంటే చంద్రబాబు గారు మాట్లాడరు. ఇదే అంశాల మీద సుదీర్ఘంగా కూడా ప్రజలందరికీ కూడా తెలియాలి అని అసెంబ్లీలో సుదీర్ఘంగా దీని గురించి వివరించడం కూడా జరిగింది. పేద ప్రజలు మరొకసారి నమ్ముతారేమో, మోసం చేద్దామన్న కుటిల ఆలోచనతో బాబు ఈ వాగ్దానాలన్నీ కూడా చేస్తా ఉన్నాడు. ఎలాగో అబద్ధాలు చెప్పేటప్పుడు ఆ అబద్ధాలకు హద్దులు ఎందుకని, భావదారిద్ర్యం ఎందుకని చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పే సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడు.